హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అక్రూట్కి స్వాగతం ఉద్యోగాల వేటలో ఉద్యోగ ప్రయత్నంలో మనకి మన యొక్క స్టాండర్డ్స్ మన యొక్క స్కిల్స్ మన యొక్క ఆటిట్యూడ్ మనం అంత బాగా చదువుతాం ఇంత బాగా చదువుతాం ఇంత మంచి ర్యాంకర్లు మనం ఇలా మన మీద మనకి ఎక్స్పెటేషన్స్ చాలా ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ నిజం అవ్వాలి అంటే సరైన సమయంలో నోటిఫికేషన్ రావాలి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన యొక్క ప్రదర్శన అనేది జరుగుతుంది ఆ నోటిఫికేషన్ రానప్పుడు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది ఇంటర్వ్యూలో రానప్పుడు మరీ పెరుగుతుంది అలాంటిది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా చాలామంది పరీక్షలు రాసి పాపం గ్రూప్ టూ కాదు గ్రూప్ వన్ రాసి ఆ క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఈ ఉద్యోగ ప్రయత్నంలో మీరు అనుకున్న పండు కొట్టడం కోసం ఒక నిచ్చెం లాంటిది వేసుకొని ప్రయత్నం చేస్తుంటారు అది అందుందా లేదనేది అనేది ఒక ప్రయత్నం అనేది అందొచ్చు అందపోవచ్చు కానీ ముందైతే నిత్యం వేసుకోవాలి కదా నిత్యం వేయకుండా అంద మీకు తెలుసు కదా సో ఆ నిత్యం లాంటి ప్రయత్నం చేసే క్రమంలో కోపంతో కొన్ని క్షణికావేశ తప్పులు మీ ఉద్యోగ అవకాశాలని పూర్తిగా దెబ్బతీస్తాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళు చాలామంది నాకు మెసేజ్లు పెడుతూ అప్పుడు జరిగిన నోటిఫికేషన్లో ఈ విధంగా జరిగింది ఇలా జరిగింది ఈ కేసు వల్ల ఇలా జరిగింది ఆ కేసు వల్ల అలా జరిగింది ఈ తప్పిదో ఇలా జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే సాధారణంగా నేను ఈ మధ్యలో చూశాను కామెంట్స్ అత్యంత చెత్త కామెంట్స్ చెత్త వర్డ్స్తో నిజంగా నాకు అనిపిస్తుంది వాళ్ళ మీద కంటే కూడా వాళ్ళ పేరెంట్స్ మీద జాలి అనిపిస్తుంది వీళ్ళు ఎలా 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 ఇంత ఇంత దారుణంగా ఇలాంటి దరిద్రమైన భాష వాడుతున్నారు కదా వాళ్ళ పేరెంట్స్ కదా కూడా చదువుకున్న వాళ్ళు చదువుకు సంస్కారం సంబంధం లేదనుకోండి ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత ఇలాంటి వాతావరణంలో ఉన్నారు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ తెలిస్తే ఎంత బాధపడతారు కదా అది వేరే విషయం కానీ నిజంగా మీలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరుతున్నారు మీరు ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వటం వల్ల అందరూ అనుకుంటారని ఒక అపోహ సాధారణమైన ఇల్లిటరేట్ ఉండే అపోహ మీకు ఉండటం దౌర్భాగ్యం అదేంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేస్తే మనకేం కాదు ఎందుకు కాదు బ్రహ్మాండంగా అయింది కాకపోతే ఎవరు ట్రై చేయరు ఎందుకు అనుకుంటారు అలా ట్రై చేసిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు సెలబ్రిటీస్ పెట్టరా సెలబ్రిటీస్కి ఇన్స్టాలో అక్కడక్కడ కామెంట్ పెట్రోల్ పట్టుకోవట్లేదా యూట్యూబ్లో పట్టుకోవడం పెద్ద సమస్య అలా మీరు పెట్టే దాంట్లో బూతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సైబర్ క్రైమ్కి అప్లై చేస్తే ట్రేస్ చేసి మీద కేసు బుక్ చేస్తే మీ యొక్క అవకాశాలన్నీ సమాధి సమాధి అంటే సమాధి ఇక పోయి ఏ కిరాణా కుట్లోనో ఏ టైర్లు కొట్లోనో పనిచేసుకోవడం ఇక మీ పని ఇంత చదువుకున్నారు మీద ఇంత విల్ ఇంత విల్లింగ్నెస్ ఉంది కానీ ఇలా చేస్తే ఇది అవుతుంది ఇలా జరిగే అవకాశం ఉందన్న చిన్న మినిమం నాలెడ్జ్ లేదు అలాంటి వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది ఆ భాష ఏంటి ఆ లోకం ఏంటి అందరూ ఏమంటారు అంటే మన చావుకు ఒక అర్థం ఉండాలంటారు ఆ చావుకే కాదు పుట్టుకు కూడా ఒక అర్థం ఉండాలి కదా ఆ మాత్రం జ్ఞానం లేదా మనకి కామెంట్ బాక్స్లో చేయడం లేదంటే ఎవడో ఫ్రెండ్ వస్తాడు చిన్న గొడవ పిలుస్తాడు వెళ్ళిపోతాం ఆ పోలీసులు కెమెరాలో పడితే చాలు మీ పేరును కేసు బుక్ చేస్తారు ఏదో వంద రూపాయలు తాగాదా కానీ కేసు బుక్ అయితే జీవితకాల పాటు మీకు కోట్లు పడక్కర్లా లైఫ్లోనే పడిపోతుంది ఇక్కడ ఖచ్చితంగా పడిపోతుంది చిన్న తప్పిదం నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను అత్యంత జాగ్రత్తగా ఉండండి అభిమానం ఉండొచ్చు చాలా అభిమానం ఉండొచ్చు నాయకుల పైన ఫ్రెండ్స్ అంటే చాలా ప్రేమ ఉండొచ్చు కానీ అది నీ ఉద్యోగ ప్రయత్నానికి అడ్డు రానంత వరకే అడ్డు రానంత వరకే అమ్మ నాన్న భార్య బిడ్డలు కుటుంబం నువ్వు నువ్వు బాగుంటే అందరు బాగుంటారు ఈ ప్రయత్నంలో వీళ్ళందరి బాగా కోరేవాడు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు మీ మీద మీ జీవితం మీద మీకే నిర్లక్ష్యం ఉంటే ఇంకెవరికో ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు ఇరవై సంవత్సరాలు బట్టి కష్టపడి సంపాదించిన పట్టాకు రూపం రావాలంటే ఏదో ఒక ఉద్యోగం చేరాలన్న ఒక ఆకాంక్ష నిజం అవ్వాలంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి ఉద్యోగంలో చేరడం కోసం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా మరింత ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేసుకోవాలి అలా అంత ఓపిక లేనప్పుడు అంత క్షణికావేశంకి పోయే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఉద్యోగాలు పనికిరారు టీచర్ ఉద్యోగాలు కానీ అసలు పనికిరారు చేయాలకున్నది గురుకుల ఉద్యోగం పెట్టేది బూత్ కామెంట్లు టీచర్స్కి పనికి వస్తారా ఇలా అయితే చాలా కష్టం ఖచ్చితంగా ఏదో కార్నర్లో మీరు దెబ్బైపోతారు మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకునే వాళ్ళు అవుతారు మిగుతున్నారా ఉద్యోగ వేటలో ఇలా ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ముందు ముందు ఉద్యోగ వేటని అంటే మీన్స్ వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా రాణిస్తారో లేదో నాకైతే సందేహమే అది చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సరే నమస్తే